చంద్రబాబుని రక్షించడానికంట పవన్ కళ్యాణ్ వచ్చాడంట. ఈ రాజకీయ పరిజ్ఞానానికి నీకు దండదోసమే. చంద్రబాబు 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 ఏ ముడిగడుకుండు చంద్రబాబు అని ఇంకా చంద్రబాబు పని అయిపోయింది. ఆయన 22-23 సీట్లు వచ్చినాయి. ఆయన ఇంట్లో కూర్చున్నాడే ముసలోడు అయిపోయాడు. ఆయన రాజకీయం చేయలేడు. ఇంకా ఆయన కొడుకు సత్తా ఏంటో ప్రజలు రాష్ట్ర ప్రజలు తెలుసు. ఆ పార్టీ ఏమవుతుందో కూడా తెలుసు. ఒకవేళ భవిష్యత్తులో ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ అయితే పార్టీ బతికే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నా అభిప్రాయం కూడా అదే. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ రాగానే మొట్టమొదటి వ్యక్తి నువ్వే చెంపు కొట్టేది. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పగ్గాలు చేపట్టగానే మొట్టమొదటి వ్యక్తి నువ్వే అవుతావు కొడాలని. జంపు మళ్ళీ వెళ్ళిపోతావు జూనియర్ ఎన్టీఆర్కి దత్త తెలిపోతావు. మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం ముగిసిపోయింది. ఆయన్ని ఎంత తక్కువ మాట్లాడడం తక్కువ అంత మంచిది. మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2 వారాల క్రిందట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. కృష్ణా జిల్లాలో పర్యటించారు, నెల్లూరు జిల్లాలో పర్యటించారు, చిత్తూరు జిల్లాలో పర్యటించారు, ప్రకాశం జిల్లాలో పర్యటించారు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో గుంటూరు జిల్లాలో పర్యటించారు, కృష్ణా జిల్లా దిగువ భాగంలో పర్యటించారు. పర్యటన చేయడమే కాకుండా పంట నష్టం అంచనా వేశాము. తక్షణ సాయం కింద 10,000 ప్రకటించమన్నాము. ఆ క్రమంలోనే డిసెంబర్ 28 కలెక్టరేట్లు మేము ర్యాలీగా వెళ్ళి వినతి పత్రాలు ఇస్తామని చెప్పాము. అప్పుడే మేము డిమాండ్ చేయడం జరిగింది. ఎకరానికి 30,000 పైచీలు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు 35,000 వాళ్ళు డిమాండ్ చేస్తున్నాము. ప్రజాస్వామ్యంలో డిమాండ్ చేయడం మా హక్కు. అది మాకు బిచ్చ కాదు. నువ్వెవరు డిమాండ్ చేస్తావు, నువ్వే డిమాండ్ చేస్తావు కంటే ప్రజలు దగ్గర దండం పెట్టుకోడు అడుగుతున్నావు కదా. మేము ప్రజల్లో భాగమే. దండం పెట్టుకోడు అడుగుతున్నావు కదా. ఎవరు దండం పెడుతున్నావు? నీ అమ్మ మూడు దండం పెడుతున్నావా? ప్రజలకి దండం పెడుతున్నావు కదా. అమ్మ ఓటే, అమ్మ ఓటేని చెప్పేసి ఆ ఓటేసిన ప్రజలు అడిగే హక్కు ఉంటుంది. నువ్వు పిచ్చి పిచ్చి ప్రాలాపంలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. అసెంబ్లీ ముట్టడంలో ఏ అసెంబ్లీ ముట్టడికి ఈ రోజు కొత్తగా ఏం జరుగుతుంది అనుకుంటున్నావా? అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు ఎన్నోసార్లు ఎన్నో పార్టీలు చేసినాయి. గతంలో మీ పార్టీ కూడా చేసిన నాకు గుర్తు. మరి చేశారు అనుకుంటున్నాను. చేయకపోయినా వచ్చిందేం లేదులేండి. మీ పీకేదేం లేదా? 5 ఏళ్ళు ప్రతిపక్షం నుండి పీకే రేఖలు పీక్కుంటూ కూర్చున్నారు కదా. అదికే అసెంబ్లీ ముట్టడి అనేది ప్రతిపక్ష పార్టీల హక్కు, ప్రజల హక్కు, నిరసన తెలియదు హక్కు ప్రజలకు ఉంది. అమరావతి రైతులు కూడా అసెంబ్లీ ముట్టడి ప్రయత్నం చేస్తున్నారు. అది వాళ్ళ హక్కది. టాపిక్ డైవర్ట్ అవుతుంది. సినిమా యాక్టర్ల గురించి మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు అంట జగన్ రెడ్డి బాగా పరిపాలిస్తే సినిమాల్లోకి సినిమాలు చేసుకుంటా అన్నారంట. అవును మరి ఆయన అన్నమాట అవసరమే. రాష్ట్రంలో పరిపాలన బాగుంటే అన్ని బాగుంటే నాతో అవసరమే ఉందండి. నేను హ్యాపీగా సినిమాలు చేసుకుంటా అన్నారు. ఈరోజు అధ్వానంగా దరిద్రంగా నీచంగా నికృష్టంగా ఉంది కాబట్టి ఈరోజు ఆయన రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. నిజంగానే అంత బాగుంటే ఆయన సినిమాలు చేసుకుంటే హ్యాపీగా వెళ్ళిపోయి. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి బాగా పరిపాలిస్తున్నప్పుడు 2 వ్యక్తి అవసరం లేదు సమాజానికి. 2 వ్యక్తి ఎందుకు? ఆయన బాగున్నప్పుడు ఆయనకన్నా ఆయన బాగా చేస్తున్నారు చేయని ఎంతకాలం చేస్తారని చూస్తాం మనం. ఈరోజు రాష్ట్రంలో రోడ్లు లేవు, ఇసుక లేదు. ఈరోజు ఇసుక రోడ్ల సమస్య, అలాగే మద్యం అధిక ధరలకి అత్యంత చీప్ క్వాలిటీ కల్తీ మద్యాన్ని ఈ రోజు నాడు మీరు అధికారికంగా ప్రభుత్వం లేబుల్ వేసి మరి అమ్మేస్తున్నారు. ఎక్కడ తయారవుతున్నాయి? మొత్తం అంతా ఒక రెడ్డి మాఫియా నడిపిస్తుంది. మద్యం మొత్తాన్ని కూడా ఒక రెడ్డి మాఫియా నడిపిస్తుంది ఈ రోజు నాడు. కడప జిల్లా నుండి మొత్తం ఏ బ్రాండ్ అయినా సరే లేబుల్ మారుతామనేది లోపల ఉండేది ఒకటే. ఎక్కడ కంపెనీ అయినా ఎక్కడ ఇప్పుడు భూటాన్ నుంచి కంపెనీ వస్తుంది, చెన్నై నుంచి ఒక కంపెనీ, ఏ కంపెనీ తీసుకొచ్చినా మీరు మొత్తం అంతా అక్కడ ముడుపులు కట్టేసి కమిషన్లు కట్టిన తర్వాత దాన్ని మన గవర్నమెంట్ కొనుక్కుంటుంది. ఈరోజు అత్యంత దరిద్రంగా ఈరోజు రాష్ట్రంలో పాలన ఉంది. కరోనా విపత్తు ఒకటి. కరోనా విపత్తులో ప్రజలు నష్టపోయారు. ప్రజలు పట్టించుకునే నాదులు లేదు. అదేమంటే స్కీమ్లో ఉండే డబ్బులు వేస్తున్నాం అంటున్నారు. మీరు వేసే డబ్బులు ఎంతకాలం వస్తాయి? నెల రోజులు బతుకుతారు అంటే 2 నెలలు బతుకుతారు. సంవత్సరం 7 ఏళ్ళు పొడుగునే ఎవడమ్మ మూడు వచ్చి పోషిస్తాడు? ఎవడు పోషించడు కదా. పొట్టచేత పట్టుకుని జనాలు వెళ్ళాల్సిందే. వాళ్ళ బతుకలు బతకాల్సిందే. వకీల్ సాబ్ కాదు, నువ్వు షకీలా సాబ్. ఏమగాని నువ్వు గుడివాళ్ళు నువ్వు ఐటెం గాడివి, గుడివాళ్ళు నువ్వు ఐటెం గాడివి. ఎలక్షన్ ఆగానే చాలు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తావు. మొన్న ఎన్నికల్లో ఏం చేసా? ఇది దేవినేని అవినాష్ పోటీ చేశాడు నీ మీద టీడీపీ నుండి. ఆయన 70 అనుకుంటా, నువ్వు 50 అనుకుంటా. ఆయన నీకు నా నీకు ఖర్చు పెట్టాడండి. అధికార పార్టీగా డబ్బులు ఉన్నాయి. ఏమన్నా లాస్ట్లో వంగవీటి మోహన్ రంగా గారిని చంపిన దేవినేని నెహ్రూ కొడుకు అవినాష్కి ఓట్లు ఎట్లా వేస్తారు రంగా గారి అభిమానులు అన్నావు. ఎలక్షన్ తర్వాత ఆయన తీసుకొచ్చి పార్టీలో చేర్చి విజయవాడ ఈస్ట్ వైసీపీ ఇన్ఛార్జ్ పదవి ఇప్పించావు. సిగ్గుంద కూడా నీకేమన్నా? సిగ్గుంద నీకేమన్నా? ఎలక్షన్లోనేమో రంగా గారిని చంపిన కొడుకి ఓటేస్తావు, ఓటేటేస్తావు, వేయొద్దు రంగా గారిని అవమానించినట్టు అన్నావు. గెలిచిన తర్వాత ఏమో నువ్వు గెలిచిన తర్వాత చక్కగా ఇది చక్కగా చెయ్యేసుకుంటూ చిలక పలుకులు పలుకుంటూ నవ్వుకుంటూ తిరుగుతున్నావు. అది నీ బతుకు. నువ్వు ఒక రాజకీయ వ్యాంపువి, రాజకీయ వ్యభిచారువి. ఇంకా సినీ నటుల గురించి అన్నావు. అసలు నీ ప్రస్థానం మొదలైందే సినిమాలో.
నీ ప్రస్థానం మొదలైందే సినిమాల్లో, రాష్ట్రంలో. ఇది సాంబా సినిమా దీంతో మొదలెట్టావు కదా, అప్పటివరకు నువ్వు తెలియదు నువ్వు ఒక బోర్డులింగం ఉన్నావు రాష్ట్రంలో, ఎవరో తెలియదు. సాంబా సినిమాతో దీంతో మొదలెట్టావు. దానికన్నా ముందు వెనకాల ఘట దానికన్నా ముందే అనుకుంటావు. 1999లో ఏం చేసావు? 99లో అన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యావు. హరికృష్ణ గారిని గెలిపించుకోలేకపోయావు. 4 సార్లు గెలిచాను డబ్బా కొడుతున్నావు కదా. 1999లో గుడివాడ సొంత నియోజకవర్గంలో అన్న తెలుగుదేశం పార్టీ నుండి మీ పార్టీ అధ్యక్షుడు, అప్పటి మీ పార్టీ అధ్యక్షుడు నందమూరి హరికృష్ణ గారు పోటీ చేస్తే ఎందుకు గెలిపించుకోలేకపోయా? నీ శక్తి ఏమైపోయింది? 4 సార్లు గెలిచిన శక్తి అప్పుడు లేదా నీకేమన్నా? నీకు పార్టీ జెండా లేకుండా, పార్టీ అజెండా లేకుండా నీకు డిపాజిట్ కూడా దక్కదు, నీ బతుకది. అందుకే ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీలు ఎక్కువ క్యాడర్ ఉంటే ఆ పార్టీకి జంపు కొడతావు. అన్న తెలుగుదేశం నీ పప్పులు ఉడకలేదని చెప్పి అన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ అని చెప్పేసి ప్లేట్ మార్చి తెలుగుదేశానికి వచ్చావు. మళ్ళీ ప్లేట్ మార్చేసి ఏదో కొంచెం వీక్ అవుతుంది, చంద్రబాబు వీక్ అవుతున్నాడు, జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఇది వైఎస్ గారు చనిపోవడం వల్ల సానుభూతి గట్టిగా ఉంది, సీఎం అయిపోతాడని చెప్పేసి మళ్ళీ ఈ పక్కకు వచ్చి మళ్ళీ ఈ పార్టీలో చేరావు. పోటకు రాజకీయ పార్టీలో ఉండి నువ్వు మాట్లాడుతున్నావు సినిమాల గురించి. అసలు నీ రాజకీయ ప్రస్థానం మొదలైందే సినీ నటుడు హరికృష్ణ గారు పెట్టిన పార్టీలో. నువ్వు ఎమ్మెల్యే గెలిచిందే సినీ నటుడు ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో. నువ్వు మాట్లాడుతున్నావు ఈ రోజు నాడు సినిమాల గురించి ఊరుకోవయ్యా. ఇంకేమన్నావు? జగన్మోహన్ రెడ్డి గారు శివలింగం రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు, ఇది గెలిపించి పవన్ కళ్యాణ్ బొక్కలో లింగం అన్నావు, బోర్డు లింగం ఏదో లింగంలా నువ్వు అనుకుంటే తప్పేం లేదు. నీకు బొక్కలో నీ భాష తెలుసు కదా, మన భాష, ఆ భాష నీకు వచ్చింది కదా. సామి శతకోటి లింగాల్లో బోర్డు లింగం అనేది ఒక సామెత, గూగుల్లో కొట్టిన వచ్చింది అది. సరే కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జగన్మోహన్ రెడ్డి గారు శివలింగమే కాదంటలేదు. 2014లో మీ శివలింగానికి ఏమైంది? 2014లో మీ శివలింగం బోర్డు లింగం అయిందే బొక్కలింగం? 2014లో జగన్మోహన్ రెడ్డి గారు బొక్కలింగమా? ఓడిపోయారు కదా. ఓడిపోవడం అంటే మెజారిటీ సీట్లు రాలేదు కదా. పార్టీ ఓడిపోయిందంటే ఏదో 5-10 సీట్లు 20-30 సీట్లు కాదు, మెజారిటీ సీట్లు కాకపోతే పార్టీ ఓడిపోయింది అంటాం. 2014లో వైసీపీ పార్టీ ఓడిపోయింది కదా పవన్ కళ్యాణ్ గారు. అది జగన్మోహన్ రెడ్డి బొక్కలింగమా? ఇది గాజువాక ఎంపీ, అది గాజువాక ఎంపీ నియోజకవర్గం విశాఖపట్నం ఉంది కదా. విశాఖపట్నంలో 2014లో జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గారు విజయలక్ష్మి గారు ఓడిపోయారు. దాని ఎలా చూస్తాం మనం? ఆ తర్వాత 2018 అనుకుంటా కడప ఎమ్మెల్సీ లోకల్ బాడీ అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మన దివంగత వివేకానంద గారు ఓడిపోయారు. దాన్ని ఎలా చూస్తాం? రాజకీయాల్లో గెలిపోవటం సహజం. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి కోతలు కుయమాకు. వచ్చే ఎన్నికలో నువ్వు ఓడిపోతావు, నీ పని అయిపోయింది. గుడివాడ నియోజకవర్గంలో మొహం మీద ఓత్తున్నావు ఈ రోజున నీ పరిస్థితి. ఒకవేళ నువ్వు వచ్చే ఎన్నికల్లో కానీ ఏ పార్టీ నుండైనా గెలిచావంటే గుడివాడ నియోజకవర్గం ప్రజలంత మహానుభావులు ఉండవండి, చరిత్రలో గిన్నీస్ బుక్లోకి ఎక్కించవచ్చు. రోడ్లు లేకపోయినా, పేకాట క్లబ్బులు నడుపుతున్నా, నియోజకవర్గాన్ని పట్టించుకోకపోయినా, అసలు ఉన్నావో లేదన్నట్టుగా ఆ గుడివాడలో ఒక థియేటర్ ఉంటుంది, శరత్ థియేటర్ అనుకుంటా, అక్కడ కూర్చొని బ్లాక్ టికెట్లు అమ్ముకుంటావు. నీకు మెగా ఫ్యామిలీ సినిమాలు వచ్చినట్టే పండగ. నీకు మెగా ఫ్యామిలీ సినిమాలు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కావచ్చు, మహేష్ బాబు సినిమా కావచ్చు, ఈ సినిమాలు కానీ వచ్చిన టాప్ లీడ్ సినిమాలు వచ్చినట్టు పండగ. శరత్ థియేటర్లో కూర్చొని బ్లాక్ టికెట్లు అమ్ముకుంటావు. అక్కడ కూడా అదే నీ బతుకు. ఎందుకే ఆ కొడాలని అని మాతో చెప్పించుకుంటావు? గుడివాడ నియోజకవర్గం మాకు తెలుసండి, మా అమ్మ పుట్టిల్లేది ఆ నియోజకవర్గం. చరిత్ర మొత్తం తెలుసు, అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుసు, ఏ గ్రామంలో నిన్ను గెలిపించారో మాకు తెలుసు, ఏ గ్రామంలో నీకు బాగా సపోర్ట్ ఉంటుంది, ఏ గ్రామంలో ఒకప్పుడు నేను కొడతాకి వెళ్ళేవి, అదే గ్రామం ఇప్పుడు నీకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, ఆడుకున్న లాభాలండి మొత్తం తెలుసండి మాకు. ఇంకేమన్నా అడిగినా? ఇప్పుడు గాజువాక భీమవరంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీ ఓటుకు ఒక్క రూపాయి పంచలేదని చెప్పేసి దేవుని ప్రమాణం చేయని చెప్పిన ఆయన యేసుప్రభు మీద, వెంకటస్వామి మీద, ఎందుకు ఆ బతుకెందుకు? ఒక వ్యక్తిని ఓడించడానికి 150 కోట్లు ఖర్చు పెట్టాలా? చూ మీ బతుకులు చేడా. అసలు మనుషులే అంటారు మీరు? మనుషులేనా? ఒక వ్యక్తిని ఓడించడానికి 150 కోట్లు ఖర్చు పెట్టాలా? అది గెలుపు, అది ఓటమి అయింది, అది గెలుపు ఓటమేనా? 150 కోట్లు ఖర్చు పెట్టి ఒక వ్యక్తిని ఓడించే వెంటనే అది గెలుపు ఓటమైందా? అసలు ఏమన్నా ఇంగితం సంస్కారం ఏడిసింది, మీకు జ్ఞానం ఏడిసింది మీకేమన్నా? ఇప్పుడు ఎలక్షన్స్లు అంటే, ఎలక్షన్ ఇవ్వని ప్రక్రియ ఏంటంటే ప్రజలకి అలవాటు అయిపోయింది కాబట్టి 500 పంచుతారు పోతాను ఏదో కానీ అని చెప్పేసి 500 పంచుతారు. ఎందుకంటే ఆడు పంచాడు, మనం పంచపోతే మనకు ఓట్లు లేవని చెప్పేసి అందరూ ఏంటంటే ఒక కూడ బలుకుని 500, 1000, 1500, 2000 పంచుతారు పోని. ఓటుకు 5,000, 7,000 గాజువాకలో భీమవరంలో అది గెలిచేసి డబ్బా కొట్టేసుకుంటున్నావు. నువ్వు నీ డబ్బా వాడివి కొడాలనా అని గుడివాడ నియోజకవర్గంలో నువ్వు ఓటుకి రూపాయి ఒక్క పైసా పంచకుండా పోటీ చేయి. నీ బతుకెట్టుకుని నువ్వు అమ్మకి అబ్బాయి అబ్బకి పుట్టుండి నువ్వు మొలతారు కట్టిన మగవాడు అయ్యి నీ మూతి మీద మేసనే అయితే
మీసమైతే గుడివాడ నియోజకవర్గంలో ఒక్క రూపాయి పంచకుండా కనీసం నువ్వు వార్డులను గుడివాడ వార్డులో పోటీ చే, అప్పుడు ఒప్పుకుంటా నీ గెలుపు గురించి, నీ మగతనం గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రత్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.